ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అయ్యా, నేను నా తల్లికి నా తండ్రికి ఒకే ఒక కొడుకునయ్యా, బాగా చదువుకునేవాడినయ్యా, స్కూల్లో నేనే క్లాస్ ఫస్ట్ అయ్యా. నా తల్లి నా తండ్రి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రెక్కలు ముక్కలు చేసుకుని బాగా చదివించేవాళ్ళయ్యా. ఒకరోజు స్కూల్ నుంచి వస్తుంటే హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చి నన్ను కిడ్నాప్ చేశాడయ్యా. నన్ను కిడ్నాప్ చేయటమే కాకుండా ఒక మార్కెట్ తీసుకెళ్ళి అభము శుభము ఎరుగునటువంటి నన్ను అమ్మేశాడయ్యా. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నా తల్లి ఎక్కడుందో నా తండ్రి ఎక్కడున్నాడో నాకు తెలియదయ్యా. నేనేమైపోయానో వాళ్లకు తెలియదయ్యా. కన్న తల్లి తండ్రి ప్రేమకు దూరం చేసి, బంగారు భవిష్యత్తుకు దూరం చేసి నా జీవితాన్ని నాశనం చేసి నాకు అడ్రస్సే లేకుండా చేసేసాడయ్యా. ఎవడ్రా వాడు? ఇంకెవడయ్యా? ఆ మంచం మీద పడుకున్న ముసలివాడు. ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది? నీ జీవితాన్ని కాలరాసి నీకు భవిష్యత్తు లేకుండా అడ్రస్ లేకుండా చేసేసిన ఆ పాపిస్ట్ వాడు ఈ ముసలివాడేనా? అవునయ్యా. మరి ఎందుకు నా అంత ప్రేమ చూపిస్తున్నావు? కన్న కొడుకులాగా కన్న తండ్రికి చూపించవలసిన ప్రేమ చూపిస్తున్నావు. అంతగా నీ జీవితాన్ని నాశనం చేసిన శత్రువుని ఎందుకు నువ్వు అంత ప్రేమిస్తున్నావు? నా బ్రతుకు నాశనం అయినప్పుడు, అడ్రస్ లేకుండా పోయినప్పుడు ఎవరో వచ్చి నా చేతిలో పరిశుద్ధ గ్రంథము అనేటటువంటి ఒక చిన్న పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి బైబిల్ని చేతిలో పెట్టారయ్యా. అది చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తని నేను గ్రహించానయ్యా. ఆ యేసుకు నా జీవితాన్ని అప్పగిస్తే నా జీవితము ఆయనకు అంగీకారంగా మారుతుందని ఆ బైబిల్ చదువుతున్నప్పుడు నేను తెలుసుకున్నానయ్యా. నేను శత్రువుని కూడా ప్రేమించాలి అని, శత్రువుని కూడా ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థించాలి అని నేను చదివినప్పుడు అప్పటి నుంచి ఎదురు చూస్తున్నానయ్యా. నా జీవితాన్ని ఇలా నాశనం చేసిన, అడ్రస్ లేకుండా చేసినటువంటి ఆ శత్రువు ఎప్పుడు దొరుకుతాడా? అతనికి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించాలి అని ఎదురు చూస్తూ వచ్చానయ్యా. అనుకోకుండా మనం సంతకు వెళ్ళడం, అతను కనిపించటం ఫలితంగా ఈరోజు అతనికి నేను క్రీస్తు ప్రేమను చూపించగలుగుతున్నానయ్యా. ఈ మాటలు వింటున్న యజమాని కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజలరాలుతూ, రే నువ్వు చెప్తున్న మాటలు వింటేనే అద్భుతంగా ఉంది, మరి ఆ దేవుణ్ణి తెలుసుకుంటే కలుసుకుంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందిరా. శత్రువుని కూడా ప్రేమింపచేసే శక్తి కలిగిన ఆ యేసు నాకు కూడా ఉంటే ఎంత బాగుండేది. ప్రియ సహోదరి సహోదరులు వింటున్నారా? యేసుక్రీస్తు ఒక కుర్రవాడి జీవితంలో అడుగుపెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ కుర్రవాడు తన శత్రువుతో సమాధాన పడగలిగాడు, శత్రువును కూడా ప్రేమించగలిగాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి ఏమిటి? అన్నాడు యేసుక్రీస్తు యొక్క మరణము పిలాతుకు హేరోదుకు మధ్య ఉన్న శత్రుత్వాన్ని కొట్టివేసి మిత్రత్వాన్ని తీసుకొచ్చింది. ఆనాటి యేసుక్రీస్తు యొక్క మరణము దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని తొలగించి సమాధానాన్ని తీసుకొచ్చింది. నీకు నాకు మనకు సమాధానాన్ని ప్రసాదించడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించి ఉండగా ఇంకా ఎందుకో దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, ఇష్టం లేని క్రియలు చేస్తూ శత్రువుగా జీవిస్తావు. ఆనాడు పిలాతు హేరోదే మిత్రులుగా మారారే, మరి ఈరోజు నువ్వు నీతో ఆ దేవుడు, లేక నువ్వు నిన్ను సృష్టించిన దేవుడు సమాధానం కలిగి జీవిస్తే ఎంత బాగుంటుంది? అనగా నువ్వు నిన్ను సృష్టించిన దేవునితో నువ్వు సమాధానం పడితే ఎంత బాగుంటుంది? అలా సమాధానం పడాలి, సమాధానం పొందుకోవాలి అని చెప్పే ప్రభు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఆనాటి ఆయన మరణము శత్రువుల మధ్య సమాధానం తీసుకొచ్చింది. ఆనాటి ఆయన మరణము దేవునికి మనకు మధ్య సమాధానం తీసుకొచ్చింది. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు ఎందరైతే ప్రభు నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని క్షమించమని, మన్నించమని, నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి జీవగ్రంథంలోని బిడ్డలుగా వారి పేర్లు రాయమని, ఇక నుంచి నీ సాక్షులుగా నీ బిడ్డలుగా ఈ భూమి మీద జీవించులాగున సమాధానంతో ప్రతి పాపము నుండి విడుదల పొందుకొని పరదేశిగా పరవాసిగా పరలోకవాసిగా ఈ భూమి మీద జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.